శాంతి, ఈరోజు తేదీ అక్టోబర్ 18, 2022. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, తాబేలు వలె సర్వం ఇముడ్చుకొని మౌనంగా కూర్చొని స్వదర్శన చక్రాన్ని తిప్పండి. సర్వ సంబంధాల సాక్రినైన తండ్రిని మాత్రమే స్మృతి చేయండి. దీని ద్వారా మీ వికర్మాలు వినాశనం అయిపోతాయి. ఈరోజు ప్రశ్న, ఈశ్వరీయ కులానికి చెందిన పిల్లలకు తండ్రి ఇచ్చే శ్రీమతం ఏది? జవాబు, మీరు ఈశ్వరుని సంతానంగా అయ్యారు, వారి సన్ముఖంలో కూర్చొని కూడా ఉన్నారు. కావున వారిని ప్రేమగా స్మృతి చేయండి, వారి శ్రీమతమును అనుసరించండి. వారిని ఎంత స్మృతి చేస్తారో అంత నశ ఉంటుంది. కానీ మాయా రావణుడు తన ఖాతాదారులను రాక్కుంటారని గమనించి తాను కూడా యుద్ధం చేస్తాడు. బాబా అంటున్నారు, పిల్లలు బలహీనులుగా అవ్వకండి, నేను మీకు శక్తినిచ్చేందుకే కూర్చొని ఉన్నాను. ఈరోజు గీతము, ధైర్యంగా ఉండు మనస్స. ఓం శాంతి. ఓ పిల్లల్లారా అని ఎవరు అంటున్నారు? ఎందుకంటే ఓ మనస్స అని ఆత్మనే అంటున్నారు. ఆత్మలోనే మనస్సు, బుద్ధి ఉన్నాయి. అందువలనే ఈ పేరును కూడా పెట్టేశారు. ఎన్నో వస్తువులకు ఎన్నో పేర్లైతే పెట్టారు. ఉదాహరణకి పరంపిత, పరమాత్మ అని, బాబా అని అంటారు. కొంతమంది ఫాదర్ అని కూడా అంటారు. బాబా అనే పదం అన్నిటికంటే సింపుల్. మీరు ఎవరి సంతానమో గుర్తుకు వస్తుంది అని బాబా అడుగుతున్నారు. ఇప్పుడు పిల్లలైన మీరు కూర్చొని ఉన్నారు, మీ ముందు ఎవరున్నారు? బాబా కూర్చొని ఉన్నారని ఆత్మలు అంటారు. ఇది ఎంతో సహజమైన విషయం. ఆత్మలైన మన తండ్రి పరంపిత, పరమాత్మ అని పిల్లలకు తెలుసు. మనుషులైతే చిన్న పెద్ద అందరిని బాబా అని అంటారు. అయితే ఇక్కడ ఆత్మ తన తండ్రిని బాబా అని అంటుంది. ఓ గాడ్ ఫాదర్ అని కూడా అంటారు. శారీరక తండ్రిని అయితే గాడ్ ఫాదర్ అని పిలవరు. మనం ఆ బాబా ముందు కూర్చొని ఉన్నామని మీకు తెలుసు. ఇది ఆత్మ విషయం. శివబాబా తాను ఎవరో అర్థం చేయిస్తున్నారు. నేను పరమ ఆత్మను, నేను పరంధామంలో ఉండే సర్వ ఆత్మల తండ్రిని, అందువలన నన్ను పరమాత్మ అని అంటారు. ఆ రెండు పదాలను కలిపితే పరమాత్మ అవుతుంది. ఇది ఎంత సహజం. ఇక్కడ ఎవరు కూర్చొని ఉన్నారు? శివబాబా. వారు లేకుంటే ఈ బ్రహ్మ కూడా ఉండరు. పిల్లలైన మీ హృదయాలలో సదా వారి స్మృతి అయితే ఉంటుంది. వారు కూడా ఆత్మయే. రూపంలో అయితే ఏ వ్యత్యాసం లేదు. ఆత్మ ఎలాగైతే నక్షత్రం వలె ఉంటుందో, దానికి సాక్షాత్కారం కూడా ఎలా జరుగుతుందో, అలా తండ్రి సాక్షాత్కారం కూడా నక్షత్ర రూపంలో జరుగుతుంది. పోతే వారు చాలా తీక్షణమైన ప్రకాశమని, ఆ వెలుగును సహించలేమని ఏదైతే అంటున్నారో అది కేవలం వారి మానసిక భావన మాత్రమే. సత్యం ఏమిటో స్వయంగా తండ్రే అర్థం చేయిస్తున్నారు. ఆత్మలైన మీరు ఎలాగుంటారో నేను కూడా మీలాంటి ఆత్మనే. నేను కూడా అలాగే ఉంటాను. నేను కూడా ఈ తనువులో, ఈ ఆత్మ పక్కన బ్రుకిటలో కూర్చోవలసి వస్తుంది. ఇప్పుడు వారు కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఆత్మలైన మీలో 84 జన్మల పాత్ర నిండి ఉంది. అది కూడా ప్రతి ఒక్కరిలో వారి వారి పాత్ర వేరువేరుగా నిండి ఉంటుంది. ఆత్మ, పరమాత్మ చాలా కాలంగా వేరుగా ఉన్నారు అని అంటారు. ఇప్పుడు పరమాత్మ అన్న పదం స్పష్టంగా ఉంది, కానీ వారిని పరమాత్మ అని అనడంలో తికమక అయితే పడుతూ ఉన్నారు. వారు కూడా ఆత్మనే, కానీ వారు సదా పరంధామంలో ఉంటారు, కాబట్టి వారిని పరమాత్మ అని అంటారు. బ్రహ్మను పరమాత్మ అని అనరు. మీరంతా జీవాత్మలు. వీరిలో కొందరు పాపాత్మలు, కొందరు పుణ్యాత్మలు ఉన్నారు. నేను పాపాత్మ అని కానీ పుణ్యాత్మ అని కానీ అనరు. నన్ను కేవలం పరమాత్మ అని అంటారు. నాకు కూడా పాత్ర ఉంది. ఒక్కసారి మాత్రమే వచ్చి పతిత ప్రపంచాన్ని పావనంగా చేస్తాను. ఓ పతిత పావన, రండి అని నన్ను స్మృతి చేస్తారు. కానీ మేము పతితులమని కానీ రావణ సాంప్రదాయానికి చెందినవారమని ఎవ్వరూ భావించరు. రామరాజ్యం రావాలని అందరూ కోరుకుంటారు. రావణ్ణి తగలబెడతారు కూడా.
కానీ తామే రావణ సాంప్రదాయానికి చెందినవారమని వారికి తెలియదు. తప్పకుండా పతితులుగా ఉన్నందునే వారిని రమ్మని పిలుస్తారు. కృష్ణుడినైతే పిలవరు, వారిని పరమాత్మ అని అనరు. మన అందరి తండ్రి ఎవరైతే పరంధామం నుండి వచ్చారో వారిని పరమాత్మ అని అంటారు. ఈశ్వరుడు లేక భగవంతుడు అని అన్నందున గొడవలు జరుగుతాయి. తండ్రి ఈ జీవాత్మ ద్వారా అర్థం చేయిస్తారు, పిల్లలు అశరీరి భవ అని మీతో అంటున్నారు. మిమ్మల్ని పంపినప్పుడు మీరు నా పిల్లలుగా ఉండేవారు, స్వర్గంలోకి వచ్చి శరీరాన్ని ధారణ చేశారు, చక్రంలో తిరుగుతూ తిరుగుతూ ఇప్పుడు మీరు 84 జన్మలు పూర్తి చేశారు. ఈ సమయంలో అందరూ రావణుడి యొక్క సంతానంగానే ఉన్నారు. రావణుడే మిమ్మల్ని పతితంగా చేశాడు. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతానంగా అయ్యారు. ఇప్పుడు మీ కొరకు బాబా అయితే వచ్చారు. అసురీ సాంప్రదాయాన్ని దైవీ సాంప్రదాయంగా చేయడం నా పాత్ర అని అంటున్నారు. డ్రామా అనుసారం నేను కూడా నా సమయమైన కల్పం యొక్క సంగమ యుగంలోనే వస్తాను. కలియుగం పతిత పురాతన తమో ప్రధానమైన ప్రపంచం అయినప్పుడు నేను సూర్యవంశీ చంద్రవంశీ కులాల రాజ్యస్థాపన చేసేందుకు వస్తాను. అది లేనప్పుడే కదా స్థాపన చేసేది. సూర్యవంశము చంద్రవంశములు ఉన్నప్పుడు వైశ్యవంశం శూద్రవంశాలు ఉండవు. ఇప్పుడు మీరు దైవీ సంతానంగా అయ్యేందుకు ఈశ్వరీయ సంతానంగా అయ్యారు. అయితే తండ్రితో యోగం ఉండాలి. యోగము ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. సదా ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా అయ్యేందుకు స్వదర్శన చక్రాన్ని తిప్పవలసి ఉంటుంది. తండ్రిని స్మృతి చేయడంలోనే శ్రమంతా ఉంది. ఎంత సమయం తండ్రిని స్మృతి చేస్తున్నాను అని చాటు ఉంచండి. స్మృతిలో ఎంత ఎక్కువగా ఉంటారో అంత ఎక్కువగా అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేస్తారు. అందుకే అతీంద్రియ సుఖాన్ని గురించి అడగాలంటే గోప వల్లభుని గోపీ గోపికలను అడగండి అని అంటారు. తండ్రి అయితే వల్లభుడు. తండ్రి రూపం కూడా కొడుకు రూపం వలె ఉంటుంది. అలాగే ఆత్మల తండ్రి కూడా ఆత్మయే కదా. కానీ వారు పరంధామంలో ఉండేవారు. ఒకవేళ ఆ బీజం క్రిందకి చక్రంలోకి వస్తే వృక్షం పైకి వెళ్ళిపోతుంది. లౌకికంలో ఆ వృక్ష బీజం క్రింద ఉంటుంది, వృక్షం పైన ఉంటుంది. కానీ తల క్రిందలుగా ఉన్న ఈ కల్పవృక్షం బీజం పరమాత్మ. వారు పరంధామంలో నివసిస్తారు. ఆత్మలు కూడా పాత్రను అభినయించేందుకు పైనుండి క్రిందకు వస్తాయి. అనేక కొమ్మలు రెమ్మలు వెలువడుతూ ఉంటాయి. ఇప్పుడు తండ్రి అంటున్నారు, మిమ్మల్ని రావణుడు నల్లగా చేసేసాడు, ఇప్పుడు మీరు మళ్ళీ తెల్లగా అవ్వాలి. కృష్ణుణ్ణి నారాయణ్ణి ఇరువురిని నల్లగా చేసేశారు, లక్ష్మిని తెల్లగా చేశారు. ఎందుకు? కామచితిపై అయితే ఇరువురు కూర్చునే ఉన్నారు. కృష్ణుణ్ణి తక్షకుడు అనే సర్పం కాటేసిందని అందుకే నల్లగా అయిపోయారని అంటారు. అయితే నారాయణ్ణి ఎవరు కాటేశారు? కొంచెం కూడా అర్థం చేసుకోరు. చిత్రాలు మొదలైనవన్నీ రావణ్ణి మతం అనుసరించి తయారు చేశారు. ఇప్పుడు శ్రీమతమునిచ్చి రావణుడి నుండి ముక్తులుగా చేసేందుకే బాబా అయితే వచ్చారు. నేను సర్వల సద్గతి దాతను, శ్రీశ్రీ 108 జగద్గురు అనే టైటిల్ కూడా వీరిదే. జగత్కు సద్గతినిస్తారు. గ్రంథ్ సాహెబ్లో కూడా వీరి మహిమను గురించి చాలా వ్రాశారు. సద్గురువే సత్యమైన మార్గదర్శకుడు, సత్యమైన చక్రవర్తి, సత్యఖండాన్ని స్థాపన చేసేవారు. బాబాకు ఇదంతా కంఠస్థం వచ్చేది, కానీ అర్థమైతే తెలిసేది కాదు. స్వయాన్ని చాలా ధార్మిక బుద్ధి గలవాడిగా భావించేవారు. కానీ ఆ సమయంలో రావణి కులానికి చెందినవారే కదా. ఇప్పుడు మీరు ఈశ్వరీయ కులానికి చెందినవారేగా అయ్యారు. కనుక వారిని ఎంతో ప్రీతిగా స్మృతి చేయాలి. బాబా మీరు ఎంతో మధురమైన వారు, మిమ్మల్ని స్వర్గంలోకి తీసుకెళ్తారు. హెవెన్లీ గాడ్ ఫాదర్ను ఎంత స్మృతి చేస్తే అంత నష పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఎవరి ఎదుట కూర్చొని ఉన్నారు? తండ్రి అంటున్నారు, ఓ ప్రియమైన పిల్లలారా, నేను మీ పరమాత్మను, ఆత్మలైన మీతో మాట్లాడుతున్నాను.
ఇప్పుడు నా శ్రీమతం మీరు ఎందుకు అనుసరించరాదు? కానీ కామం అనే భూతం అయితే కింద ప్రడేస్తూ ఉంటుంది. తండ్రి అంటున్నారు, ఎందుకు బలహీనంగా అవుతున్నారు? శ్రీమతం లభిస్తుంది, అయినా అసురీ మతంను ఎందుకు అనుసరిస్తున్నారు? ఈ యుద్ధం అయితే చేసే తీరాలి. మాయా తన ఖాతాదారులను లాక్కుంటుందని భావించి యుద్ధం చేస్తుంది. మీకు తండ్రి అయితే శక్తినిస్తున్నారు, ఇంతగా పాఠాన్ని చదివిస్తున్నారు, అన్ని వేద శాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తారు, సూక్ష్మవతనంలో అయితే వినిపించరు, విష్ణు నాభి నుండి బ్రహ్మ వెలువడినట్లు చూపిస్తారు. సూక్ష్మవతనంలో నాభి ఎక్కడి నుండి వస్తుంది? కూర్చొని ఏమేమో వ్రాసేశారు. ఇప్పుడు మీకు లభించే ఈ జ్ఞానం పరంపరగా నడవదు, ఇక్కడే సమాప్తి అయిపోతుంది. తర్వాత తయారు చేసే శాస్త్రాలు మొదలైనవి పరంపరగా నడుస్తూ వస్తాయి. ఈ జ్ఞానం అయితే ప్రాయలోపం అయిపోతుంది. ఇప్పుడు తండ్రి అంటున్నారు, నా మతంను అనుసరించండి, దేహీ అభిమానులుగా అవ్వండి, ఇందులో పరుగు తీసి నా కంఠహారంగా అవ్వండి. ఇది బుద్ధికి సంబంధించిన పరుగు. సన్యాసులు ఎప్పుడు అశరీరీ భవ నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని చెప్పలేదు. పరమాత్మ అందరికీ చెప్తారు, ఎందుకంటే అందరూ నా సంతానమే, అందరినీ వాపస్ తీసుకెళ్లేందుకే వచ్చాను. అయితే సన్ముఖంలో నా పిల్లలు మాత్రమే వింటారు, ప్రపంచమంతా వినదు. శివరాత్రి పండుగ అయితే జరుపుకుంటారు. శివుని మందిరాలు కూడా ఉన్నాయి, శివుడు తప్పకుండా వచ్చారు. కానీ శివునికి ఇంత పెద్ద చిత్రం అయితే లేదు, వారొక నక్షత్రం వంటివారు. ఒకవేళ ఈ మాట చెప్తే మందిరాల్లో ఉండే చిత్రాలు తప్ప అని అంటారు. అందుకే తండ్రి అర్థం చేస్తున్నారు, నేను కూడా ఆత్మనే, మీరు జనన మరణాల్లోకి వస్తారు, నేను రాను, అందుకే మిమ్మలను లిబరేటర్ చేయగలను. నేను పతిత పావను కావున నేను తప్పకుండా పతిత ప్రపంచంలోకి రావాల్సి ఉంటుంది. ఒకవేళ పతిత పావనుడు అని అనకపోతే నూతన ప్రపంచాన్ని తయారు చేస్తారేమో అని భావిస్తారు. ప్రళయం జరిగిపోతుంది, మళ్ళీ నూతన సృష్టిని రచిస్తారని భావిస్తారు. కానీ వీరిని పతిత పావనుడని అంటారు. అందువలన ఈ సృష్టి అనాది అని, ప్రళయం జరిగిందని నిరూపించబడుతుంది. కేవలం పతితంగా అవుతుంది, నేను వచ్చి దానిని పవిత్రంగా చేస్తాను. అలా నేను నందిపైకి లేక భాగ్యశాలి రథంలోకి మిమ్మల్ని నరుణ్ణి నారాయణుడిగా తయారు చేసేందుకు వస్తాను. మేము సూర్య వంశస్థులుగా అవ్వాలని అందరూ కోరుకుంటారు. ఒక కథ కూడా ఉంది. ఒక భక్తుడు, నేను లక్ష్మిని వరించగలనా అని అంటాడు. నారదుడైతే భక్తుడు కదా, అప్పుడు నీ ముఖం చూసుకో, మొదట కోతి నుండి మందిరానికి అర్హునిగా తయారయ్యావు, అప్పుడు లక్ష్మిని వరించగలవు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు మందిరానికి అర్హులుగా అవుతున్నారు. ఈ విషయాలన్నీ ఈ సమయానికి చెందినవే. ఇదంతా ఇది మీకు తెలుపుతున్నది ఎవరు? శివబాబా, బ్రహ్మ దాదా బ్రుకుటి మధ్యలో కూర్చొని మీకు అర్థం చేయిస్తున్నారు. అతని బ్రుకిటిలో ఆత్మ ఎలాగైతే కూర్చొని ఉందో అలాగే ఆ ఆత్మ పక్కనే కూర్చొని ఉంటుంది. జ్ఞాన సాగరులైన ఈ తండ్రి మీకు ఆది మధ్య అంతముల యొక్క రహస్యం అంతా అర్థం చేయిస్తున్నారు. దీని ద్వారా మీకు స్వదర్శన చక్రాన్ని తిప్పడం సహజం అయిపోతుంది. స్వదర్శన చక్రాన్ని తిప్పడం వలన మీ వికర్మాలు వినాశనం అవుతాయి, లేకుంటే శిక్షలు అనుభవిస్తారు. వారు విజయమాలలో కూడా రారు. పని లేనప్పుడు తాబేలు వలె మౌనంగా కూర్చొని చక్రాన్ని తిప్పండి. ఇప్పుడు మీరు ఇంటికి వాపస్ వెళ్ళాలి. ఈ అంతిమ జన్మలో పవిత్రంగా ఉండండి. వాటిని లోక మర్యాదలని అంటారు. పతితులుగా చేసే మర్యాదలను త్రెంచివేయండి. ఇతరులెవ్వరిని స్మృతి చేయకండి. మీరు మరణిస్తే మీ కొరకు ప్రపంచమే మరణిస్తుంది. అశరీరుగా అయ్యి నా వారిగా అవ్వండి, అప్పుడు మాత్రమే వికర్మలు వినాశనం అవుతాయి. అందరూ మరణించే తీరాలి, అప్పుడు ఎవరు ఎవరి కొరకు ఏడుస్తారు? హిరోషిమాలో అందరూ మరణించారు, ఏడ్చేందుకు కూడా ఎవరూ మిగలలేదు.
అందువలన ఇప్పుడు ఏడ్చే ప్రపంచం నుండి వాపస్ వెళ్ళాలి. ఈ మురికి ప్రపంచంలో ప్రతి ఒక్కరి అంగములో పురుగులు పడి ఉన్నాయి. దానిని ఎందుకు తలుచుకోవాలి? స్వర్గంలో ఇటువంటి శరీరం ఏమీ ఉండదు. అక్కడ అంగ అంగములో సుగంధం ఉంటుంది. దుర్గంధ భూయిష్టమైన వాటిని బాబా సుగంధ భరితమైన పుష్పాలుగా ఎలా తయారు చేస్తారో చూడండి. అందువలన వారు పురాతన లాంగ్ బూట్లోకి రావాల్సి వస్తుంది. బాబా అంటున్నారు, భలే ఇంట్లోనే ఉండండి కానీ శ్రీమతంను అనుసరించండి, వికారాల్లోకైతే వెళ్ళకండి. మీ ముందు శివబాబా కూర్చొని ఉన్నారు, వారిని మర్చిపోకండి, మంచిది. పాట అయితే ఉంది, భూమిని ఆకాశం పిలిచింది. భూమిపై నివసించే వారిని ఆకాశంలో ఉన్న తండ్రి పిలుస్తున్నారు. ఇప్పుడు నా వద్దకు రావాలి. కావున నిర్మోహులుగా అవ్వండి, నేను మీకు అపారమైన స్వర్గ సుఖాలనైతే ఇస్తాను. మన తండ్రి సర్వ సుఖాల శాఖరే. మామూలు పినతండ్రులు మీకు దుఃఖమనే ఇస్తారు. మీది మొత్తం అసురి ప్రపంచమంతటి సన్యాసం, అంటే నరక సన్యాసం. ఆ సన్యాసులది కేవలం ఇల్లు వాకిళ్ళ సన్యాసం. మీరు ఈ అశుద్ధమైన ప్రపంచాన్ని నరకాన్ని మర్చిపోవాలి. ఈ సమయంలో మనుషులకు కొద్దిపాటి ధనము లభించినా మేము స్వర్గంలో ఉన్నామని భావిస్తారు. కానీ ఈ ప్రపంచంలో ఎవరు ఎంత ధనవంతులైనా కూడా దివాలా తీస్తే, విమానం మొదలైనవి క్రింద పడితే సర్వం సమాప్తం అయిపోతుంది, ఏడుస్తారు, తల బాదుకుంటారు. అక్కడ ప్రమాదాల మాటే ఉండదు, ఎవ్వరూ ఏడ్వరు, తల బాదుకోరు. బాబా అంటున్నారు, మీకు ఇదే స్వర్గం అనిపిస్తే ఇక్కడే ఖుషీగా ఉండండి. నేను నరకంలో ఉన్న పేదల కొరకు వచ్చాను. దానం కూడా పేదలకే ఇవ్వబడుతుంది. ధనవంతులు ఎక్కడైనా దానం చేస్తారా? నేను అందరికంటే గొప్ప ధనవంతుణ్ణి అని పేదలకు దానం ఇస్తాను. ఇప్పుడున్న ధనవంతులు తమ ధనపు నషాలో, ఫ్యాషన్లు నషాలో మునిగి ఉన్నారు. మంచిది, బాబా అర్థం చేస్తున్నారు. ఇది ఇంద్రప్రస్థం, ఇక్కడ హంసలు ముత్యాలు ఏరుకుంటారు. ఎవరు కొంగలుగా ఉంటారో అటువంటి వాళ్ళు రాళ్ళే ఏరుకుంటారు. అందువలన బాబా అంటున్నారు, ఇక్కడికి హంసలు మాత్రమే రావాలి, కొంగలు రాకూడదు. మంచిది, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదల ప్రియస్మృతులు, మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. బాబా దారణ కొరకు ముఖ్యసారం చెప్తున్నారు. 1, తండ్రి ఇచ్చే శ్రీమతమును అనుసరించి దేహి అభిమానులుగా అయ్యి తండ్రి కంఠహారంగా తయారవ్వాలి. తండ్రి స్మృతిలో ఉండి అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేయండి. 2, ఈ ప్రపంచం నుండి పూర్తిగా నిర్మోహులుగా అవ్వాలి. ఎవరి చీచి శరీరాలను స్మృతి చేయరాదు. ఈరోజు బాబా వరదానం ఇస్తున్నారు, సేవ యొక్క బంధనము ద్వారా కర్మ బంధనాలను సమాప్తం చేసే విశ్వ సేవాదారి భవ. విస్తారం, ప్రవృత్తిలో ఉంటూ ఎప్పుడు ఇది లెక్కాచారం, కర్మ బంధనం అని అనుకోకండి. ఇది కూడా ఒక సేవ అని భావించండి. సేవ యొక్క బంధనంలో బంధింపబడుట ద్వారా కర్మ బంధనాలు సమాప్తం అయిపోతాయి. ఎంతవరకు సేవాభావం ఉండదో కర్మ బంధనాలు లాగుతూ ఉంటాయి. కర్మ బంధనాలుంటే దుఃఖం యొక్క అల వస్తుంది, సేవ యొక్క బంధనం అయితే సంతోషంగా ఉంటుంది. అందువలన కర్మ బంధనాన్ని సేవ యొక్క బంధనంతో సమాప్తం చేయండి. విశ్వ సేవాదారులు విశ్వంలో ఎక్కడున్నా విశ్వ సేవార్థమే ఉంటారు. ఈరోజు బాబా శ్లోగన్ ఇస్తున్నారు, మీ దైవీ స్వరూపం యొక్క స్మృతిలో ఉంటే ఎవరి వ్యర్థ దృష్టి పడదు. మీ దైవీ స్వరూపం యొక్క స్మృతిలో ఉంటే ఎవరి వ్యర్థ దృష్టి మీ పైన పడదు. ఓం శాంతి.